భారతదేశంలో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వే రవాణా వ్యవస్థ అతిపెద్ద రవాణా వ్యవస్థ. ఈ రైల్వేలో ప్రజలు అవసరాలకు అనుకూలంగా ఎక్స్ప్రెస్లు, సూపర్ ఫాస్ట్లు, స్పెషల్ ట్రైన్లు, ఏసీతో ఉన్నవి, ఇలా అనేక రకాల ట్రైన్లు ఉన్నాయి. అయితే ఈ రైల్వే వ్యవస్థలో నేటి ప్రజలకు అనుగుణంగా రిజర్వేషన్, జనరల్ అని రైల్లో రెండు రకాల బోగీలు ఉంటాయి. అయితే ప్రభుత్వ రైల్వే అంటే భారత ప్రభుత్వ రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన సాధారణ ప్రజల అవసరాలను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పాలి. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో భారత రైల్వేని ఉపయోగించే సాధారణ ప్రజల ఇబ్బందులను ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోని చూద్దాం. భారత రైల్వేలో దూర ప్రయాణాలు చేసే ప్రజలు చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే వీళ్ళలో ఎక్కువగా సాధారణ బోగి ఎక్కే వాళ్ళే అంటే జనరల్ బోగి ఉపయోగించే వారే ఎక్కువగా ఉంటారు. సాధారణ బోగీలలో ప్రజల సంఖ్య పెరిగినా జనరల్ బోగీల సంఖ్య మాత్రం పెరగడం లేదు. అయితే ఇలా ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని రైల్లో జనరల్ బోగీలో ఎక్కింది. అయితే రైల్లో ఎక్కడ ఖాళీ లేకపోవడం వల్ల రైలు జనరల్ బోగి టాయిలెట్ వద్ద తన ఇద్దరు పిల్లలను వేసుకొని నిద్రపోయింది. దీన్ని చూసి చలించిపోయిన ఒక తోటి ప్రయాణికుడు ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో ఈ వీడియో వైరల్ అయింది. దీన్ని చూసి ఇప్పటికైనా భారత రైల్వే జనరల్ బోగీలను పెంచుతాయని మనం ఆశిద్దాం. ఇకనైనా ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ఆలోచించాలని అందరం కోరుకుందాం. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.